సంగారెడ్డి జిల్లా సంజీవరావు పేట్ గ్రామాన్ని డిఎంహెచ్ఓ గాయత్రీదేవి సందర్శించారు కలుషిత నీరు త్రాగడం వల్ల గత రెండు రోజుల నుంచి సుమారు ముప్పై మంది అస్వస్థతకు గురయ్యారు దీంతో రోగుల కోసం గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు ఈ క్యాంప్ రోగుల ఆరోగ్యం బాగా అయ్యే వరకు నిర్వహిస్తామని గాయత్రీదేవి తెలిపారు డిసిహెచ్ఎస్ గారు తర్వాత సూపరింట్ గారు డిప్యూ డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు మిగతా డాక్టర్స్ అందరితోనూ కూడా ఇక్కడ ఈ రోజు ఇక్కడ చేస్తున్నాము విజిట్ చేశాము దీంట్ ఇప్పుడు ప్రస్తుతానికి మటుకు మనకు పదిహేడు మంది పేషెంట్స్ ఇక్కడ అడ్మిట్ అయ్యి ఉన్నారు అందరికీ కూడా ఇప్పుడు మేము పలకరించి కూడా వచ్చాను నేను అందరూ కూడా నార్మల్ అవుతున్నాయి ఫ్రీక్వెన్సీ కూడా తగ్గింది వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కువగా ఉండింది తగ్గింది యాక్చువల్లీ ఇది స్టార్ట్ కావడము తొమ్మిది తారీఖు నుంచి స్టార్ట్ అయినట్టుంది ఆ ఆ ఊర్లో ఏదో బావిలో నీటు తాగినప్పుడు దాంట్లో నుంచి మనకు అవి తాగిన తర్వాత కొంత రెండు కాలనీస్ ఎఫెక్ట్ అయినాయి సంజీవరెడ్డి సంజీరావుపేట్లో దానివల్ల దాని పక్కలోనే కూడా ఏదో డ్రైనేజ్ కూడా వెళ్తుందని వింటున్నాము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను నేను సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది ఫస్ట్ రెండు రోజులు మటుకు తగ్గుగా ఉండింది ఎక్కువ